కొర్రలు ఆర్ ఫాక్స్టైల్ మిల్లెట్ ఆల్సో కాల్డ్ ఇటాలియన్ మిల్లెట్. సో నేను చెప్పాను సిరిధాన్యాలు మన భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచం అంతా తింటూ నిన్నారని. దానికి ఒక ప్రూఫ్ దీని పేరులోనే ఉంది, ఇటాలియన్ మిల్లెట్. ఇటలీ ప్రదేశంలో ఆ ఆల్ప్స్ మౌంటైనస్ రీజన్స్ది కింద గ్రాస్ ల్యాండ్స్ అంతా వ్యాలీస్ అంతా పెరుగుతుండింది, యథేచ్ఛంగా పెరుగుతుండింది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ లేనే లేదు అని చెప్పచ్చు. కొర్రలు ఆర్ ఇటాలియన్ మిల్లెట్, దీంట్లో ఫైబర్ పర్సంటేజ్ 8%. ఏ రంగు ఉంటుంది, కలర్ యెల్లోయిష్ ఇన్ కలర్. సో కొర్రలు దేనికి మంచిది, ఏ రోగాలు ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువ వాడాలి అంటే నర్వ్ రిలేటెడ్ డిసీజెస్. దీంట్లో ఉండే పీచు పదార్థము నర్వ్స్ అండ్ జాయింట్స్ అండ్ లంగ్స్ని క్లీన్ చేసే శక్తి కొర్రలకి ఉంటుంది. సో నర్వ్ రిలేటెడ్ డిసీజెస్, నరాలకు సంబంధించిన రోగాలు ఏవేవి ఉండొచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఎవరో నిన్న అడిగారు చిన్నపిల్లలు 7-8 ఇయర్స్ అయినా బెడ్లో ఉచ్చలు పోసుకుంటూ ఉంటారు, రాత్రిపూట కంట్రోల్ లేకుండా యూరిన్ పోతుంటుంది. సో అది ఎందుకు జరుగుతుంది, బ్లాడర్కి సప్లై చేసే నర్వ్స్ సరిగ్గా ఔటర్ మైలినేషన్ జరగకుండా ఉంటే అవుతుంది. సో అలాంటి ప్రాబ్లంకి కొర్రలు మంచిది. ఫీవర్ వస్తే ఇప్పుడు చాలా భయపడుతున్నారు పేరెంట్స్, ఎందుకంటే ఫీవర్ 102-103 అయిపోతే పిల్లలకి ఫిట్స్ వచ్చేస్తుంది అనే భయము. అదెందుకు, నరాల దౌర్బల్యం వల్ల జరుగుతుంది. సో ఫిట్స్ రెగ్యులర్గా ఎపిలెప్సీ వచ్చే వాళ్ళకి, లేకుంటే ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే ఫిట్స్ వచ్చేదైనా వాళ్ళకి కొర్రలు మంచివి. ఇంకా డయాబెటిక్ న్యూరోపతి, షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లము. అరికాళ్ళలో మంటలు, భూమిపైన నడుస్తున్న స్పర్శ సరిగ్గా తెలియకుండా ఉంటుంది, గాలిలో నడిచినట్టు స్పాంజ్ పైన నడిచినట్టు ఉంటుంది ఈ ప్రాబ్లం. దాని వల్లనే, ఈ న్యూరోపతి వల్లనే వాళ్ళకి దెబ్బ తగిలినా తెలియకుండా అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇంకా ఎక్కువ ఎక్కువ అయ్యి గ్యాంగ్రీన్ అవుతుంది. సో ద ఫస్ట్ కాజ్ ఫర్ డయాబెటిక్ ఫుట్ ఆర్ డయాబెటిక్ ఇంజురీస్ టు బికమ్ సో మచ్ ఇస్ బికాస్ వాళ్ళకి పెయిన్ స్టిమ్యులస్ కూడా సరిగ్గా తెలియకుండా ఉండడం. సో దానికి కూడా కొర్రలు చాలా మంచిది. ఇంకా ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ లైక్ పార్కిన్సన్స్ డిసీజ్, ట్రెమర్స్, చేతులు ఏం చేయాలన్నా చేతులు వణుకుతుంటాయి, బ్యాలెన్స్ దొరకకపోవడం, నడుస్తుంటే ముందరికి సైడ్కి పడిపోతున్నామని అనిపించడం. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పార్కిన్సన్స్ డిసీజ్కి కొర్రలు చాలా మంచిది. అల్జైమర్స్ డిసీజ్, ఏజ్ అవుతూ అవుతూ మెమరీ బికమ్స్ ఎ బిగ్ ప్రాబ్లం. సో నేను ఎవరు అని కూడా మర్చిపోయేలాంటి పరిస్థితి వస్తుంది, బయటకు వెళ్తారు ఇంటికి ఎలా వెళ్ళేది అని మర్చిపోతారు. ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా కొర్రలు చాలా మంచిది. జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పిండేది, నర్వ్ రిలేటెడ్ చాలా డిసీజెస్ ఉన్నాయి. సయాటికా, సో డిస్క్ మూవ్ అయిన దానివల్ల సయాటిక్ నర్వ్ పైన ప్రెషర్ పడి మొత్తం కాలంతా లాగుతుంది, అది కూడా నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం, కొర్రలు మంచిది. నెక్స్ట్ కమింగ్ టు జాయింట్స్, జాయింట్ పెయిన్స్ వచ్చేది, ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌట్, యూరిక్ యాసిడ్ పెరిగిపోయి జాయింట్స్లో డిపాజిట్ అయ్యి గౌట్ రోగం వచ్చేది కావచ్చు, C3C4 జాయింట్స్లో ప్రాబ్లం వచ్చేది ఉండొచ్చు. సో ఆల్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కొర్రలు చాలా మంచిది. లంగ్ రిలేటెడ్ నిమోనియా, ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి లంగ్ ఇన్ఫెక్షన్స్లో కూడా కొర్రలు చాలా మంచిది. సో జస్ట్ టు రివైజ్, కొర్రలు 8% ఫైబర్, అదర్ నేమ్స్ ఫాక్స్టైల్ మిల్లెట్, ఇటాలియన్ మిల్లెట్, గుడ్ ఫర్ ఆల్ కండిషన్స్ రిలేటెడ్ టు నర్వ్ జాయింట్ అండ్ లంగ్స్, యెల్లోయిష్ ఇన్ కలర్. ఓకే, సో మోస్ట్ బ్యాలెన్స్డ్ ఆఫ్ ద 5 సిరిధాన్యాలు, దాంట్లో పోషకాంశాలు, ప్రోటీన్ ఉండొచ్చు, వేరే న్యూట్రియన్స్, విటమిన్ కాంప్లెక్స్ అన్నీ చూస్తే మోస్ట్ బ్యాలెన్స్డ్ ఆఫ్ ద 5 మిల్లెట్స్.
ఇట్ ఈస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అ వెరీ గుడ్ కంప్లీట్ ఫుడ్. కొర్రలు ఆర్ ఫాక్స్టైల్ మిల్లెట్, ఆల్సో కాల్డ్ ఇటాలియన్ మిల్లెట్. సో నేను చెప్పాను, సిరిధాన్యాలు మన భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచం అంతా తింటూ నిన్నారని. దానికి ఒక ప్రూఫ్ దీని పేరులోనే ఉంది, ఇటాలియన్ మిల్లెట్. ఇటలీ ప్రదేశంలో ఆ ఆల్ప్స్ మౌంటైనస్ రీజన్స్ది కింద గ్రాస్ ల్యాండ్స్ అంతా, వ్యాలీస్ అంతా పెరుగుతుండింది, యథేచ్ఛంగా పెరుగుతుండింది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ లేనే లేదు అని చెప్పచ్చు. కొర్రలు ఆర్ ఇటాలియన్ మిల్లెట్, దీంట్లో ఫైబర్ పర్సంటేజ్ 8%. ఏ రంగు ఉంటుంది, కలర్ యెల్లోయిష్ ఇన్ కలర్. సో కొర్రలు దేనికి మంచిది, ఏ రోగాలు ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువ వాడాలి అంటే, నర్వ్ రిలేటెడ్ డిసీజెస్, దీంట్లో ఉండే పీచు పదార్థము, నర్వ్స్ అండ్ జాయింట్స్ అండ్ లంగ్స్ని క్లీన్ చేసే శక్తి కొర్రలకి ఉంటుంది. సో నర్వ్ రిలేటెడ్ డిసీజెస్, నరాలకు సంబంధించిన రోగాలు ఏవేవి ఉండొచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఎవరో నిన్న అడిగారు చిన్నపిల్లలు 7-8 ఇయర్స్ అయినా బెడ్లో ఉచ్చలు పోసుకుంటూ ఉంటారు, రాత్రిపూట కంట్రోల్ లేకుండా యూరిన్ పోతుంటుంది. సో అది ఎందుకు జరుగుతుంది, బ్లాడర్కి సప్లై చేసే నర్వ్స్ సరిగ్గా ఔటర్ మైలినేషన్ జరగకుండా ఉంటే అవుతుంది. సో అలాంటి ప్రాబ్లంకి కొర్రలు మంచిది. ఫీవర్ వస్తే ఇప్పుడు చాలా భయపడుతున్నారు పేరెంట్స్, ఎందుకంటే ఫీవర్ 102-103 అయిపోతే పిల్లలకి ఫిట్స్ వచ్చేస్తుంది అనే భయము. అదెందుకు, నరాల దౌర్బల్యం వల్ల జరుగుతుంది. సో ఫిట్స్ రెగ్యులర్గా ఎపిలెప్సీ వచ్చే వాళ్ళకి, లేకుంటే ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే ఫిట్స్ వచ్చేదైనా వాళ్ళకి కొర్రలు మంచివి. ఇంకా డయాబెటిక్ న్యూరోపతి, షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లము. అరికాళ్ళలో మంటలు, భూమిపైన నడుస్తున్న స్పర్శ సరిగ్గా తెలియకుండా ఉంటుంది, గాలిలో నడిచినట్టు స్పాంజ్ పైన నడిచినట్టు ఉంటుంది. ఈ ప్రాబ్లం దానివల్లనే, ఈ న్యూరోపతి వల్లనే వాళ్ళకి దెబ్బ తగిలినా తెలియకుండా అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇంకా ఎక్కువ ఎక్కువ అయ్యి గ్యాంగ్రీన్ అవుతుంది. సో ద ఫస్ట్ కాజ్ ఫర్ డయాబెటిక్ ఫుట్ ఆర్ డయాబెటిక్ ఇంజురీస్ టు బికమ్ సో మచ్ ఇస్ బికాస్ వాళ్ళకి పెయిన్ స్టిమ్యులస్ కూడా సరిగ్గా తెలియకుండా ఉండడం. సో దానికి కూడా కొర్రలు చాలా మంచిది. ఇంకా ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ లైక్ పార్కిన్సన్స్ డిసీజ్, ట్రెమర్స్, చేతులు ఏం చేయాలన్నా చేతులు వణుకుతుంటాయి, బ్యాలెన్స్ దొరకకపోవడం, నడుస్తుంటే ముందరికి సైడ్కి పడిపోతున్నామని అనిపించడం. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పార్కిన్సన్స్ డిసీజ్కి కొర్రలు చాలా మంచిది. అల్జైమర్స్ డిసీజ్, ఏజ్ అవుతూ అవుతూ మెమరీ బికమ్స్ ఎ బిగ్ ప్రాబ్లం. సో నేనెవరు అని కూడా మర్చిపోయేలాంటి పరిస్థితి వస్తుంది, బయటకు వెళ్తారు ఇంటికి ఎలా వెళ్ళేదని మర్చిపోతారు. ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా కొర్రలు చాలా మంచిది. జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పిండేది, నర్వ్ రిలేటెడ్ చాలా డిసీజెస్ ఉన్నాయి. సయాటికా, సో డిస్క్ మూవ్ అయిన దానివల్ల సయాటిక్ నర్వ్ పైన ప్రెషర్ పడి మొత్తం కాలంతా లాగుతుంది, అది కూడా నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం, కొర్రలు మంచిది. నెక్స్ట్ కమింగ్ టు జాయింట్స్, జాయింట్ పెయిన్స్ వచ్చేది, ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌట్, యూరిక్ యాసిడ్ పెరిగిపోయి జాయింట్స్లో డిపాజిట్ అయ్యి గౌట్ రోగం వచ్చేది కావచ్చు, C3C4 జాయింట్స్లో ప్రాబ్లం వచ్చేది ఉండొచ్చు. సో ఆల్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కొర్రలు చాలా మంచిది. లంగ్ రిలేటెడ్ నిమోనియా, ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి లంగ్ ఇన్ఫెక్షన్స్లో కూడా కొర్రలు చాలా మంచిది. సో జస్ట్ టు రివైజ్, కొర్రలు 8% ఫైబర్, అదర్ నేమ్స్ ఫాక్స్టైల్ మిల్లెట్, ఇటాలియన్ మిల్లెట్, గుడ్ ఫర్ ఆల్ కండిషన్స్ రిలేటెడ్ టు నర్వ్ జాయింట్ అండ్ లంగ్స్, యెల్లోయిష్ ఇన్ కలర్. ఓకే, సో మోస్ట్ బ్యాలెన్స్డ్ ఆఫ్ ద 5 సిరిధాన్యాలు, దాంట్లో పోషకాంశాలు, ప్రోటీన్ ఉండొచ్చు, వేరే న్యూట్రియన్స్, విటమిన్ కాంప్లెక్స్ అన్నీ
చూస్తే మోస్ట్ బ్యాలెన్స్డ్ ఆఫ్ ద 5 మిల్లెట్స్. ఇట్ ఈస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అ వెరీ గుడ్ కంప్లీట్ ఫుడ్.